ఫ్రెండ్స్, థంబ్నైల్లోనూ పెట్టాను అండ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను, బిగినర్స్, కొత్తగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని చూసి డేటాను అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న దాంట్లో ట్రేడింగ్ చేయొద్దు, బికాస్ మీరు ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తూ చూస్తూ వస్తున్న వొలటిలిటీ ఉంటుంది కదా, లైక్ సడన్ గా పెరగడం, సడన్ గా తగ్గిపోవడం, ఓవర్ నైట్ లో ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఆర్ బిగ్ గ్యాప్ అప్ అవ్వడం, అండ్ కొన్ని రోజుల్లోనే 100% పెరగడం అండ్ కొన్ని రోజుల్లోనే మోర్ దాన్ 40-50% దగ్గరగా పడిపోవడం. ఇంత వోల్టాలిటీ మీరు కొన్ని కొన్ని స్టాక్స్ ఆర్ ఇండెక్స్ లో కొన్నిసార్లు చూస్తూ ఉంటారు కదా, అలాంటిది ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటుంది. అది నేచురల్ గ్యాస్. ఇది ఒక కమోడిటీ, ఇది మన ఇండియానే కాదు ఫ్రెండ్స్, ఎంటైర్ గ్లోబల్ గా మీరు యుఎస్ నుంచి తీసుకుంటూ ఇండియా వరకు మోస్ట్ ఆఫ్ ద కమోడిటీస్ లో ఎక్కువగా ట్రేడ్ అయ్యే కమోడిటీ ఏంటని చెక్ చేస్తే అందులో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవి టాప్ లో ఉంటాయి. అలా టాప్ లో ఉండడానికి మెయిన్ రీజన్ ట్రేడర్స్ ఎక్కువగా కోరుకునేది వోలటాలిటీని. మీన్స్ ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయిందనో బ్రేక్ డౌన్ అయిందనో, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత అది రేంజ్ బౌండ్ లో ఉండకూడదు వాళ్ళకి సంబంధించి. అది మోస్ట్లీ ఒక వోల్టైల్ నేచర్ తో మూవ్ అవ్వాలని మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ని ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సివాల్టి వీడియోలో అసలు నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా మనం ట్రేడ్ చేయాలంటే మనకున్న ఆప్షన్స్ ఏంటి, అండ్ ఈ నేచురల్ గ్యాస్ ని మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ మీకు అవైలబిలిటీగా ఉన్నవి ఏవి అనేది కూడా గమనిద్దాం. బికాస్ ప్రీవియస్ గా ఉన్న కమోడిటీస్ లా కాదు ఇది, ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కరెక్ట్ అవడం కారణంగా మీరు మెయిన్ ఫ్యూచర్ బిగ్ ఫ్యూచర్ ఉంటది కదా, బిగ్ కాంట్రాక్ట్ ఉంటది కదా, దాన్ని ట్రేడ్ చేయాలన్నా ప్రెసెంట్ 50,000 అవుతుంది. ఈవెన్ దానికంటే ఇంకా స్మాలర్ కాంట్రాక్ట్ ని March 14th అరౌండ్ M6 వల్ లాంచ్ చేశారు, నేచురల్ గ్యాస్ మినీ, అది ట్రేడ్ చేయాలంటే 10,000 rupees అరౌండ్ అవుతుంది. మీ దగ్గర ఒకవేళ క్యాపిటల్ తక్కువ ఉందంటే ఫస్ట్ థింగ్ పేపర్ ట్రేడ్ చేయాలి. మీ స్ట్రాటజీ మీకు పర్ఫెక్టా కాదా అని ఫస్ట్ పేపర్ ట్రేడ్ లో మీరు అర్థం చేసుకోవాలి. అంతా బాగుంది అనుకున్న తర్వాత ఒక్క స్టాక్ తో కూడా కమోడిటీస్ లో రావాల్సిన నీడ్ లేదు. నార్మల్ గా ఉంటున్న స్టాక్స్ 100-200 rupees లో ఉంటున్న స్టాక్ ఒక్క స్టాక్ ని తీసుకొని కూడా మీరు టెక్నికల్ అనాలిసిస్, మీరు చార్ట్ ని ఓపెన్ చేసి ఇది బ్రేక్అవుట్ అయింది, నేను ఒక స్టాక్ ని బై చేశాను, ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ అని చూసుకోవచ్చు. లేదు నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోనే ప్రాక్టీస్ చేయాలి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లోనే నేను ట్రేడ్ చేయాలనుకుంటే పర్టికులర్ గా ఫ్యూచర్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది కదా. సో ఫ్యూచర్స్ రిలేటెడ్ గా చూస్తున్నప్పుడు కమోడిటీస్ లో మనకి మినీ ఫ్యూచర్స్ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ కాంట్రాక్ట్స్ కి లాంచ్ చేశారు, బేస్ మెటల్స్ కి లాంచ్ చేశారు, క్రూడ్ ఆయిల్ కి లాంచ్ చేశారు, నేచురల్ గ్యాస్ కి లాంచ్ చేశారు. అలా నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా మీరు మినీ ఫ్యూచర్ ని ట్రేడ్ చేయాలంటే 10,000 rupees అరౌండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు టెక్నికల్ అనాలిసిస్ ఎలా వర్క్ అవుతుంది, నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా నా స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయా లేదా అని మీరు చెక్ చేయాలనుకుంటున్నా ఇందులో మీరు చెక్ చేయొచ్చు. బట్ అగైన్ చెప్తున్నాను, ఇది 2 volatile గా మూవ్ అయ్యే కౌంటర్. లైక్ నేను మీకు చూపిస్తాను, ఎందుకు చెప్పడం కంటే మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, సో దట్ ఫ్యూచర్ లో మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. నేచురల్ గ్యాస్ అని మీరు యూజ్ చేస్తున్న ట్రేడింగ్ టర్మినల్ లో సెర్చ్ చేసిన ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ట్రేడింగ్ వ్యూలో చూస్తుంటే M6 అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఈ సపోర్ట్, ఈ రెసిస్టెన్స్ వీటన్నింటినీ కూడా హైడ్ చేస్తున్నాను, ఈ డైలీ టైం ఫ్రేమ్ లో ఉన్నాం మనం. జస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను, ఇవి స్టాక్స్ కాదు, కమోడిటీస్. కమోడిటీస్ కి సిక్లికాలిటీ ఉంటుంది, మీన్స్ ఒక్కసారి 100 నుంచి 200 కి వెళ్తే 200 నుంచి 300, 500, 1,000, 10,000 అలా వెళ్ళిపోవు. లైక్ స్టాక్స్ కాంపౌండ్ అయినట్టు కమోడిటీస్ కాంపౌండ్ అవ్వవు, బికాస్ అవి అమాంతం పెరిగిపోతున్నాయి, భారీగా పెరిగిపోతున్నాయి అనుకోండి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, మీన్స్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఈ ఫెడ్ వాళ్ళు కానీ ఆర్బీఐ వాళ్ళు కానీ సెంట్రల్ బ్యాంక్స్ అని ఇన్ఫ్లేషన్ తగ్గించే ప్రయత్నంలో వీటి ప్రైజులు కూడా పడుతూనే ఉంటాయి. సో మోస్ట్లీ ఇది ఒక సైకిల్లోనే ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు గమనిస్తే ఒక షార్ప్ ర్యాలీ ఎంతలా కనిపిస్తుంది వోల్టైల్ గా, అలాంటి షార్ప్ ఫాల్ ఉంటుంది. మళ్ళీ అలాంటి షార్ప్ ర్యాలీ, షార్ప్ ఫాల్, షార్ప్ ర్యాలీ, ఫాల్, ర్యాలీ, డీప్ ఫాల్. అండ్ ఫాల్ అయింది కదా, ఇక్కడ కొంటే పెరుగుతుందేమో, సపోర్ట్ ఉంది కదా అనుకుంటే గ్లోబల్ గా ఉంటున్న కండిషన్స్ సహకరించకపోతే ఇంకా కూడా ఫాల్ అవుతూనే ఉంటాయి. సో వీటికి ఒక ఎండ్ అనేది ఉండదు అనమాట. సో ఇది ఎండ్, ఇంక ఇక్కడికి మించి ఏం పెరుగుతుంది, వాల్యుయేషన్స్, ఇది ఎక్స్పెన్సివ్ గా ఉంది, ఈ మాటలు కమోడిటీస్ దగ్గర వర్క్ అవ్వో, ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అయిపోతూనే వెళ్తుంది, ప్రైస్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, 10 times కూడా వెళ్తుంది. అంతే షార్ప్ గా ఎకానమీలో ఆర్ బయట ఉంటున్న లిక్విడిటీ కండిషన్స్ కానీ ఆర్ వెదర్ కండిషన్స్ కానీ ఇవి చేంజ్ అవుతుంటే అంతే షార్ప్ గా ఫాల్ అవుతుంది. కాబట్టి పర్టికులర్ గా నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీరు ట్రేడ్ చేసినది భారీగా వోలటాలిటీ ఉన్న కౌంటర్ అన్న విషయం గుర్తుంచుకొని మీరు చూస్తున్న స్ట్రాటజీస్ ని ప్లే చేయాల్సి ఉంటుంది. సరే అంతా బానే ఉంది, ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ వర్క్ అవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ నేను డ్రా చేసిన లైన్స్, ఇక్కడ డౌన్ సైడ్ ఉన్న లైన్స్ ని గమనించండి. ఇదంటే డైలీ టైం ఫ్రేమ్, మనం ట్రేడ్ చేసే డైలీ టైం ఫ్రేమ్ లో కాదు, జూమ్ అవుట్ చేసి ఆల్మోస్ట్ మీరు 2020 లో ఉంటున్న ఈ లైన్ ని గమనించండి, డౌన్ సైడ్ లైన్. సో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ సపోర్ట్ గా కూడా మనకి యాక్ట్ అయింది కదా ఈ లైన్, ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో అదే జోన్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ సపోర్ట్ జోన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో ఈవెన్ ఈ లైన్స్ ఏవైతే నేను డ్రా చేశానో అవి రీసెంట్ గా ఉన్న వాటికి ప్రైస్ యాక్షన్ బేస్డ్ గా కాదు, నేను పాస్ట్ లో ఉన్న ప్రైస్ యాక్షన్ కి డ్రా చేసిన లైన్స్ అండ్ ఇప్పుడు రీసెంట్ గా వీటి రిలేటెడ్ గా కూడా మనకి రెస్పెక్ట్ కనిపిస్తుంది. సో టెక్నికల్ అనాలిసిస్ ఈక్విటీలో మీకు ఏదైనా ఒక చిన్న మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆర్ ప్రాబబిలిటీ తగ్గుతుంది అనిపిస్తే ఒకసారి కమోడిటీస్ ని ట్రై చేయండి, అదే స్ట్రాటజీ ఒకసారి కమోడిటీస్ లో ప్రైస్ యాక్షన్ పరంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆర్ జనరల్ గా ఇప్పుడు
మీరు ఫ్రీగా ఉంటే, కమోడిటీస్ లో మీకు నచ్చింది, రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం, గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం, క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం, సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం, రీసెంట్ గా జింక్ కాపర్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు నేచురల్ గ్యాస్, నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో ఉన్న రెస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఇక ఒకటి రెండు ఉన్నట్టున్నాయి, వాటిని కూడా కవర్ చేస్తామంటే అయిపోతుంది. సో జస్ట్ వాటి చార్ట్స్ ఓపెన్ చేసి పాస్ట్ ఇప్పుడు ఉన్న డేటా వద్దు, పాస్ట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని మార్క్ చేస్తూ వచ్చి ఈ రీసెంట్ టైమ్స్ లో వర్క్ అయ్యా లేదా చూడండి. ఈ రీసెంట్ టైమ్స్ లో వాటికి డ్రా చేయకుండా పాస్ట్ లో ఉన్న వాటికి డైలీ టైం ఫ్రేమ్ లో వెళ్ళి డ్రా చేసి రీసెంట్ టైమ్స్ లో నిజంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను ఒకవేళ పాత వాటికి డ్రా చేస్తుంటే రీసెంట్ టైమ్స్ లో వర్క్ అయిందా లేదో ఒకసారి చెక్ చేయండి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆ టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్ ఇవి మనకి కమోడిటీస్ లో కూడా మంచిగానే వర్క్ అవుతాయి. కాబట్టి మనం ఏవైతే ఈక్విటీ సిరీస్ లో నేర్చుకుంటామో అవే మనం ఇక్కడ కమోడిటీస్ లో కూడా అప్లై చేయొచ్చు. సరే, దీని గురించి అర్థమైంది ఫ్రెండ్స్. వీడియో నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి, బికాస్ కమోడిటీ అనేది అందరి ఇంట్రెస్ట్ కాదు, బట్ ఇలాంటిది ఒకటి ఉంది అని మీకు జస్ట్ చెప్పాలని, ఇలాంటిది ఒకటి ఉంది. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉండి గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ అన్ని నాకు బాగొచ్చు, నేను వాటిని యూటిలైజ్ చేసుకోవాలి టెక్నికల్ అనాలిసిస్ తో పాటు అనుకుంటే ఇది ఒక ఆస్పెక్ట్ ఉంది. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఎలిమెంట్స్ కూడా మీరు ట్రాక్ చేస్తుంటారు, మీరు వాటిలో ప్రో అనుకుంటే దెన్ కమోడిటీస్ కూడా మల్టీ అసెట్ క్లాస్ గా మనం ఉంచుకొని అన్ని అసెట్ క్లాస్ లో కూడా మనం ట్రేడ్ చేయడానికి మనకి ఇది ఒక ఆప్షన్ లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏ పాయింట్ లో అనిపించినా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఈక్విటీలో మీరు ఒక కంపెనీ రిలేటెడ్ గా ట్రేడ్ చేస్తున్నారు, లెట్స్ సే ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మీరు ట్రేడ్ చేస్తున్నారు, పొజిషన్ తీసుకున్నారు బులిష్ గా, వెంటనే రిజల్ట్స్ వచ్చాయి, అవి మీకు ఫస్ట్ కనిపించడమే నెగిటివ్ అని అర్థమైపోయింది, ఇన్ఫోసిస్ ఫాలో అవడం స్టార్ట్ అయింది, మీ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేస్తారా, మీకు అర్థమవుతుంది అక్కడ రిజల్ట్స్ బాగాలేవని, స్టాప్ లాస్ ఎక్కడో దూరంగా ఉంది, ఆర్ ఆప్షన్ బై చేశారు నష్టంలోకి వెళ్తున్నారు, మీకు తెలుస్తుంది రిజల్ట్స్ బాగాలేదని, మళ్ళీ మనం ఎందుకు హోల్డ్ చేస్తాం, మనం డిసిషన్ తీసేసుకుంటాం కదా, బికాస్ ఆఫ్ నాట్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ ఆస్పెక్ట్ మనకు అర్థమైంది కాబట్టి. అలానే ఇక్కడ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా కూడా మల్టిపుల్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిని మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నాకు నేచురల్ గ్యాస్ రిలేటెడ్ ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ అంతా మీకు నేను అందిస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి, బికాస్ ఈ నేచురల్ గ్యాస్ ఎలిమెంట్ ఎలాంటిదంటే టెక్నికల్ అనాలిసిస్ కంటే కూడా గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ కి చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది. సో మీరు వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే, గ్లోబల్ గా ఉంటున్న ఈవెంట్స్ ని మైండ్ అలా ఉంచుకోగలిగితేనే ఈ కౌంటర్ ని మనం టచ్ అయ్యాలి. ఇదేనే కాదు, క్రూడ్ ఆయిల్ కూడా అండ్ మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కూడా ఇదే బేసిస్ తో ఉంటుంది, కానీ నేచురల్ గ్యాస్ ఇంకొంత ఎక్స్ట్రా స్పెషాలిటీతో ఉంటుంది, ఎందుకనేది మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ బేసిక్ గా ఉన్న వాటి గురించి డిస్కస్ చేద్దామా. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంది డాలర్. సో నేను ప్రీవియస్ గా మీరు క్రూడ్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ వాటిలో గమనిస్తే నేను దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడాను, బట్ ఇంకా సింపుల్ గా చెప్తాను, బికాస్ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ వింటున్నట్లు ఉంటుంది అనమాట, అందుకే నేను ఎక్కువ రిపీట్ చేయట్లేదు. మీరు కమోడిటీని ఒక సిరీస్ లో నేను ఒక ఆర్డర్ లో అప్లోడ్ చేస్తూ వచ్చాను, ఆ సిరీస్ లో గమనిస్తూ వస్తే మీకు మొత్తం కూడా అర్థమైపోతుంది. ఈవెన్ ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా క్లియర్ గా ఉండాలని సింపుల్ గా చెప్తాను. డాలర్ ఇండెక్స్, మీకు డాలర్ చూస్తూ ఉంటారు కదా డాలర్, సో దాన్ని డాలర్ ఇండెక్స్ DXY తో కంపేర్ చేస్తారు. డాలర్ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటే, డాలర్ ఎప్పుడు స్ట్రెంగ్త్ అవుతున్నా డాలర్ టర్మ్స్ లో ట్రేడ్ అవుతున్నవి వీక్ అవుతాయి. మీరు అది ఏ మెటల్ అయినా తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, సిల్వర్ తీసుకోండి, ఇంకేమైనా తీసుకోండి, డాలర్ స్ట్రెంగ్త్ అవుతూ ఉండడం అదే డాలర్ టర్మ్స్ లో ట్రేడ్ అవుతున్న వాటికి నెగిటివ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో డాలర్ స్ట్రాంగ్ అవుతుంటే నేచురల్ గ్యాస్ కి నెగిటివ్, డాలర్ వీక్ అవుతుంటే నేచురల్ గ్యాస్ కి పాజిటివ్. అయిపోయిందా? నెక్స్ట్ ఫెడ్. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే ఎకానమీ పై ఇంపాక్ట్ పడుతుంది కదా, వడ్డీ రేట్లు పెంచితే బయట లిక్విడిటీ, బయట మనీ తగ్గుతుంది, బయట ఉన్న కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి, ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, వాటి కారణంగా కూడా మెటల్స్ కి, ఎనర్జీలో ఉంటున్న క్రూడ్ ఆయిల్ కి, నేచురల్ గ్యాస్ కి వాటికి నెగిటివ్. అదే వడ్డీ రేట్లు కట్ చేస్తే, తగ్గిస్తే ఎకానమీలో మనీ పెరుగుతుంది, అది మెటల్స్ కి, ఎనర్జీలో ఉంటున్న క్రూడ్ ఆయిల్ కి, నేచురల్ గ్యాస్ కి వీటికి పాజిటివ్. సో కాబట్టి ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ లో ఇన్ఫ్లేషన్ భారీగా పెరుగుతుందని అప్డేట్స్ వస్తున్నాయి అనుకోండి, యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటేనే వీటి ప్రైజులు పెరుగుతున్నాయని, వీటి ప్రైజులు పెరుగుతుంటేనే కదా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, బికాస్ ఎనర్జీనే కదా ఎక్కువ మంది వాడుతుంటాం, మన దగ్గర పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటి కోసం క్రూడ్ ఆయిల్ కదా ఎక్కువ తెచ్చుకుంటుంటాం మనం. సో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మన ఇండియాలో ఉంటున్న ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అలాగే ఈ నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఇవి పెరుగుతూ ఉంటే ఎకానమీలో ఉంటున్న ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఇన్ఫ్లేషన్ పెరిగితే ఈసారి మేము వడ్డీ రేట్లు పెంచుతామని ఎప్పుడైనా ఫెడ్ వాళ్ళు చెప్పారు, ఇన్ఫ్లేషన్ పెరిగింది, దెన్ ఆటోమేటిక్ గా ఈ ప్రైజులు కరెక్ట్ అవుతాయి. దేనికంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, దీన్ని చూసి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేస్తారు. వడ్డీ రేట్లు పెంచారంటే ఆటోమేటిక్ గా ఇవి పడతాయి, కాబట్టి ఇన్ఫ్లేషన్ డేటా చూసి కూడా కొన్నిసార్లు పడతాయి అన్నమాట, కొన్ని స్పెషల్ కండిషన్స్ లో, ప్రతిసారి కాదు. కొన్నిసార్లు ఎకానమీ వీక్ గా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచరు, మనకు అది అర్థం కావాలి. ఫెడ్ వాళ్ళు ఏ టోన్ తో ఉన్నారు, యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఎటువంటి టోన్ తో ఉన్నారు, ఇన్ఫ్లేషన్ పెరిగినా వడ్డీ రేట్లు పెంచేలా ఉన్నారా, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా వాళ్ళు కామ్ గా ఉంటారా, వాళ్ళ కామెంటరీ మీద ఆధారపడి ఉంటుంది. అది కొంత అర్థం చేసుకోవాలి, దీనికి కొంత టైం పడుతుంది. మీకు రెగ్యులర్ గా ఫెడ్ మీటింగ్స్ ని ఫాలో అవుతుంటే ఇది అర్థమవుతుంది. ఖచ్చితంగా కమోడిటీస్ ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇది ఖచ్చితంగా గమనించాల్సిందే, ఇన్ఫ్లేషన్ ని, యుఎస్ ఫెడ్ ని, వాళ్ళు ఇస్తున్న రేట్ హైక్ రేట్ కట్ గురించి కాదు, వాళ్ళ కామెంటరీని, వాళ్ళ వ్యూని, వాళ్ళ టోన్ ని, హాకీష్ అండ్ డవిష్ ఈ వర్డ్స్ కి మీనింగ్ కూడా మనం స్టార్టింగ్ లో మాట్లాడేసుకున్నాం, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇది స్పెషల్ ఉంటుంది పర్టికులర్ గా నేచురల్ గ్యాస్ కి వెదర్ కండిషన్స్ పై. యూరోప్ ఆ రీజన్స్ లో ఏంటంటే మనకి వింటర్ స్టార్ట్ అయింది అనుకుంటా, నార్మల్ గానే చాలా కోల్డ్ గా చాలా చాలా మంచుతో కప్పబడిన ప్రదేశం, మరి వింటర్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది? సో కాబట్టి వింటర్ వస్తుంది, ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ చల్లదనం ఉంటుంది
పెరుగుతుంది మనకి రిపోర్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా నేచురల్ గ్యాస్ ప్రైజెస్ వింటర్ కు ముందే పెరగడం స్టార్ట్ అయిపోతాయి. బికాస్ వింటర్ ఎక్కువగా ఉంటే అక్కడ కొంచెంగా వేడి తెచ్చుకోవడానికి గ్యాస్ ని ఎక్కువ ఉపయోగిస్తారు హీట్ కోసం. అండ్ ఈవెన్ అక్కడ ఉన్న కంపెనీస్ కూడా హీట్ కోసం మన నేచురల్ గ్యాస్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాయి. మీరు ఇది ఒకసారి గమనించండి, ఇమేజ్ హీట్ జనరేషన్ కానీ ఈవెన్ పవర్ జనరేషన్ కానీ నేచురల్ గ్యాస్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ అదర్ ఆయిల్స్ ని ఈవెన్ బొగ్గును కూడా యూజ్ చేస్తుంటారా. దాని కారణంగా జనరేట్ అయ్యే ఎనర్జీని ఒకసారి గమనించండి, హైయెస్ట్ మనకి నేచురల్ గ్యాస్ లోనే లభిస్తుంది. సో కాబట్టి మీరు కొన్ని ఇండస్ట్రీస్ ని తీసుకోండి, ఎగ్జాంపుల్ కెమికల్ సెక్టార్ తీసుకున్నా, ఫర్టిలైజర్ సెక్టార్ తీసుకున్నా, సిమెంట్ సెక్టార్ తీసుకున్నా, ప్లాస్టిక్, గ్లాస్, ఈవెన్ మెటల్ ఇండస్ట్రీస్ లో మీరు తీసుకున్న వన్ ఆఫ్ ద మేజర్ రా మెటీరియల్ ఏమైంటుందో తెలుసా? నేచురల్ గ్యాస్. కాబట్టి నేచురల్ గ్యాస్ ప్రైస్లు పెరిగిపోతుంటే ఈ సిమెంట్ కంపెనీస్ కానీ కొన్ని ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ ఈవెన్ సమ్ టైమ్స్ కెమికల్ కంపెనీస్ కూడా మోస్ట్లీ మనకి అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ యూరోప్ ఆ రీజన్స్ లో ఉంటున్న టాటా కెమికల్ వాళ్ళ బిజినెస్ కి నేచురల్ గ్యాస్ ప్రైస్లు పెరిగితే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువై మా రిజల్ట్స్ ఇంపాక్ట్ అయ్యాయని చెప్తారు. సో నేచురల్ గ్యాస్ ప్రైజెస్ పర్టికులర్ గా ఇండియాలో ఉంటున్న ఇందాక మాట్లాడుకున్న సెక్టార్స్ కి అండ్ యూరోప్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కి ఇంపార్టెంట్ రా మెటీరియల్ గా ఉంటుంది. కాబట్టి ఈ నేచురల్ గ్యాస్ అనేది వెదర్ పై, లైక్ మనకి ఎక్కువగా ఈసారి వింటర్ ఉంటుందా, టెంపరేచర్ ఎక్కువ ఉండడం కాదు, ఇక్కడ టెంపరేచర్ ఈ పోయినసారి కంటే ఇంకా తక్కువ తక్కువకు వెళ్ళిపోయి చల్లదనం ఎక్కువ ఉంటుందా, అండ్ అలా కాదు ఈసారి వార్మ్ గా ఉంటుందా వింటర్, లైక్ వాళ్ళ నార్మల్ టెంపరేచర్స్ లానే ఈసారి పెద్దగా టెంపరేచర్ లేక వింటర్ కూడా నార్మల్ గానే ఉంటుందా, వింటర్ నార్మల్ గా ఉంటుంది అనేలా వెదర్ రిపోర్ట్స్ ఆర్ కండిషన్స్ మనకు అప్డేట్ అవుతుంటే అది నేచురల్ గ్యాస్ కి నెగిటివ్. అండ్ ఈవెన్ ఈ నేచురల్ గ్యాస్ ని సప్లై చేసిన పైప్ లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా రెండు కంట్రీస్ కి మధ్య ఏదైనా ఇష్యూ రన్ అవుతుంది అనుకోండి, ఒక కంట్రీ సప్లై చేస్తుంది, దాని వాళ్ళు మేము సప్లై చేయమని చెప్పకుండా ఆ పైప్ లైన్ లో ఇష్యూ ఉంది, మేము ఆ ఇష్యూని మెయింటెనెన్స్ కి తీసుకుంటున్నాం అని చెప్తే మీన్స్ ఆ నేచురల్ గ్యాస్ సప్లై ని ఒకరు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర వాడుకుంటూ వాళ్ళ దగ్గర ఎక్సెస్ అయిపోయింది వేరే కంట్రీకి పంపిస్తుంటారా, ఆ కంట్రీకి అది ఖచ్చితంగా డిమాండ్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా అవసరం ఉంది అనుకోండి, అది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని, దెన్ పొలిటికల్ జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు కూడా వాళ్ళు పైప్ లైన్ లో ఇష్యూ ఉందని లేకపోతే సర్టెన్ రీజన్స్ చూపిస్తూ సప్లై ని ఆపుతారు. లైక్ మనకి యుక్రెయిన్ అండ్ రష్యా క్రైసిస్ స్టార్ట్ అయినప్పుడు యుక్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ గా యుఎస్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు రష్యా యూరోప్ వెళ్లాల్సిన కొన్ని గ్యాస్ పైప్ లైన్స్ ని, నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్స్ ని కొన్ని లీక్స్ అవుతున్నాయి, మేము టెంపరీగా ఆపుతున్నాం అని ఎలా చెప్పారు. మేబీ లీక్స్ కూడా నిజమే అయిండొచ్చు, బట్ కరెక్ట్ గా యూరోప్ వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న టైమ్స్ లోనే మనకి అప్డేట్స్ వస్తుండడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రష్యా వాళ్ళ నార్డ్ పైప్ లైన్ వాళ్ళ స్ట్రీమ్ ని కట్ చేస్తున్నారు కొన్ని రోజుల పాటు టెంపరీగా ఆపుతున్నారని చెప్పినప్పుడు నేచురల్ గ్యాసెస్ ప్రైజెస్ అమాంతం పెరిగిపోయాయి. బికాస్ యూరోప్ వెళ్లాల్సిన స్ట్రీమ్స్ ఆగాయి, మరి అక్కడ వాళ్ళు కావాలనుకుంటున్న నేచురల్ గ్యాస్ ని ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కోవాలి, కాబట్టి గ్లోబల్ గా ఉంటున్న నేచురల్ గ్యాస్ ప్రైజెస్ అంతా కూడా అమాంతం ఒక టైం కి పెరిగాయి. మళ్ళీ వాళ్ళు పైప్ లైన్ ని మళ్ళీ వదులుతున్నామని అప్డేట్ చేశాక గ్రాడ్యువల్ గా ఫాలో అయ్యాయి. కానీ ఇలా మనకి ఏదైనా రెండు కంట్రీస్ మధ్యలో ఈ పొలిటికల్ టెన్షన్స్ కారణంగా ఆ గ్యాస్ వెళ్లాల్సిన పైప్ లైన్స్ ని సప్లై చేస్తున్న మేజర్ సప్లయర్ మేము ఇప్పుడు సప్లై చేయట్లేదు అని చెప్తున్నా అది కూడా నేచురల్ గ్యాస్ ప్రైజెస్ ని అమాంతం మారుస్తుంది. లైక్ క్రూడ్ ఆయిల్ కూడా అంతే కదా, అది ప్రొడ్యూస్ అవుతున్న దేశాల మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారన్న, కొన్నిసార్లు అటాక్స్ జరుగుతుంటాయి, డ్రోన్ అటాక్స్ ఇలా జరుగుతుంటాయి, ఆ సందర్భంలో అక్కడ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుంది కదా అని చెప్పి వెంటనే ప్రైజ్లు పెరిగిపోతాయి, బయటకి సప్లై రాదు కదా అని. సో ఇవి కూడా ఇంపార్టెంట్ రీజన్స్. దీంతో పాటు ఇన్వెంటరీ డేటా ఉంటుంది, ఇది క్రూడ్ ఆయిల్ కానీ మోస్ట్లీ ఇన్వెంటరీ డేటాని మనం గమనిస్తుంటాం. మీరు జస్ట్ గూగుల్లో నేచురల్ గ్యాస్ ఇన్వెంటరీ అని టైప్ చేయండి, మీకు నేచురల్ గ్యాస్ ఇన్వెంటరీ అని వస్తుందా, అక్కడ ఉంటే ఫస్ట్ లింక్ investing.com లింక్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు ఇలా అప్డేట్ అవుతుంది కదా. సో దాంట్లో కొంత కిందకి స్క్రోల్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇన్వెంటరీ డేటా ఏ డేట్ అండ్ ఏ టైమ్ రాబోతుంది అన్నది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫోర్కాస్ట్ మీన్స్ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ 54B, 86B, 79B ఉందా, ఇక్కడ బి అంటే బిలియన్ క్యూబిక్ ఫీట్ అనమాట. మనకి నేచురల్ గ్యాస్ ని కూడా కొలిచేది MMBTU అంటారు. MMBTU అంటే మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్. సో ఇంకా మరీ డీటెయిల్డ్ గా మనం ఈ మెట్రిక్స్ గురించి కాకుండా ఇక్కడ బి అంటే బిలియన్ క్యూబిక్ ఫీట్ అని జస్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది, అదే మనకి అవసరం రాదు, బట్ సింపుల్ గా అనుకుందాం అండి, బిలియన్ తీసేద్దాం, అన్ని తీసేద్దాం. ఫోర్కాస్ట్ 52 ఉంది, లెట్స్ సే 52 బ్యారల్స్, చిన్న చిన్న డబ్బాలు అనుకుందాం. మార్కెట్ అనుకుంటుంది 52 డబ్బాలు నేచురల్ గ్యాస్ డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు 52 ఈసారి ఉంటాయి, నిల్వలు ఉంటాయి. ఇన్వెంటరీ అంటేంటి, నిల్వలు, యుఎస్ లో నిల్వలు 52 ఉంటాయని మార్కెట్ అనుకుంటుంది. ఒకవేళ యాక్చువల్ ఇక్కడ 53 వచ్చింది అనుకోండి, నిల్వలు 52 ఉంటాయని మార్కెట్ అనుకుంటుంది, బయట ఉంటున్న వినియోగం కంపెనీలు వేరే దేశాలకు అంతా వెళ్ళంగా కూడా 52 చిన్న చిన్న డబ్బాలు నేచురల్ గ్యాస్ డబ్బాలు ఉంటాయి అనుకుంటే, ఇఫ్ అది 53 వచ్చింది అనుకోండి, దెన్ దాని మీనింగ్ ఏంటి, మార్కెట్ అనుకున్న డబ్బాల కంటే నేచురల్ గ్యాస్ కంటే ఇంకా ఎక్కువ నేచురల్ గ్యాస్ ఉంది. దాని మీనింగ్ ఏంటి, బయట అనుకున్నంత నేచురల్ గ్యాస్ వాడలేదు, అనుకున్న దానికంటే తక్కువ నేచురల్ గ్యాస్ వాడారు, అంటే దాని అర్థం బయట నేచురల్ గ్యాస్ కి డిమాండ్ తక్కువ ఉందనే కదా. సో ఇక్కడ ఉంటున్న నెంబర్ కంటే యాక్చువల్ నెంబర్ పెరిగితే నెగిటివ్, పడితే పాజిటివ్. ఫోర్కాస్ట్ తో కంపేర్ చేయాలి మనం, ప్రీవియస్ తో కూడా కాదు, ఫోర్కాస్ట్ తోనే కంపేర్ చేయాలి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తోనే కంపేర్ చేయాలి. అండ్ దీని రిలేటెడ్ గా ఇంకా మల్టిపుల్ వేరియేషన్స్ తో నేను మీకు ఒక ఇమేజ్ ని ఇలా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు క్రూడ్ ఆయిల్ డే టు డే తెలుగు అని సెర్చ్ చేయండి, మీకు ఒక వీడియో వస్తుంది అరౌండ్ 26 మినిట్స్ దగ్గర, ఇన్వెంటరీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉంటున్నా తక్కువ ఉంటున్నా అని మల్టిపుల్ కేసెస్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక ఇమేజ్ ఉంచాను, తప్పకుండా ఒకసారి గమనించండి, మీకు ఇంకా ఫర్దర్ క్లారిటీ వస్తుంది.
వస్తుంది. సో ఇన్వెంటరీని గమనించాలి. సో ఇలా ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని మీరు అర్థం చేసుకుంటే నేచురల్ గ్యాస్ ఎందుకు పెరుగుతుంది నెక్స్ట్, ఎందుకు పడుతుంది నెక్స్ట్, అండ్ ఇప్పుడు సడన్ గా ఎందుకు మూవ్ అవుతుంది, ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ని మీరు అర్థం చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఇప్పటి వరకు మనకు బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అన్ని అర్థమయ్యాయి కదా. జస్ట్ మీరు ఎంసీఎక్స్ ఇండియా వెబ్సైట్ లోకి రండి, ప్రొడక్ట్స్ లోకి రండి, అక్కడ ఎనర్జీలో నేచురల్ గ్యాస్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే స్టార్టింగ్ లో మీకు ఇలా ఒక పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అండ్ ఓపెన్ చేశాక మీకు నేచురల్ గ్యాస్ రిలేటెడ్ ఉంటున్న బేసిక్ డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం అనుకున్నాం కదా నేచురల్ గ్యాస్ ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఇన్వెంటరీ డేటా ఇందాకే అనుకున్నాం, ఎక్కువ ఉంటే ఏంటి తక్కువ ఉంటే ఏంటి అని, యుఎస్ వెదర్ కండిషన్స్, యుఎస్ అనే కాదు యూరోప్ వెదర్ కండిషన్స్ కూడా, అండ్ ప్రొడక్షన్ లైక్ రష్యా వాళ్ళు అండ్ ఎవరెవరైతే ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి దాని వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ నేచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ వీటి రిలేటెడ్ గా ప్రైసెస్ కి కోరిలేషన్ ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ అండ్ రెసిడెన్షియల్ డిమాండ్ ఇన్ యుఎస్, యుఎస్ అనే అంటున్నారు కానీ యూరోప్ లో కూడా దీని రిలేటెడ్ గా డిమాండ్ ఉంటుంది. సో నేచురల్ గ్యాస్ గ్లోబల్ గా ఉంటున్న ఫ్యూచర్స్, ఎక్కడెక్కడ ఎక్కువగా ట్రాక్ చేసిన ఫ్యూచర్స్ ఎక్కడెక్కడ ట్రేడ్ అవుతుంటాయి, న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్స్చేంజ్, నైమెక్స్ లో, అండ్ ఈవెన్ ఐసీ ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ ఇక్కడ ట్రేడ్ అవుతుంటాయి అని చెప్తున్నారు. అండ్ ఎక్కడెక్కడ మన ఇండియాలో ఈ నేచురల్ గ్యాస్ ని ఎక్కడెక్కడ ఎక్కువ యూస్ చేస్తుంటారు, ఫర్టిలైజర్ ఇండస్ట్రీ, పవర్ ఇండస్ట్రీ, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి కదా లైక్ ఐజిఎల్, ఎంజిఎల్ వీళ్ళు వాడుతుంటారు, పెట్రోకెమికల్ రిఫైనరీ అండ్ అదర్స్. అండ్ ఇప్పుడు అసలు ట్రేడ్ చేయాలంటే ఏం చూడాలి ఫ్రెండ్స్, ఇది మనకి ఫ్యూచర్స్ ఉంది, ఆప్షన్స్ ఉంది. మీరు ఫ్యూచర్స్ కావాలనుకుంటే నేచురల్ అండ్ టైప్ చేస్తుంటేనే వచ్చేస్తుంది నేచురల్ గ్యాస్ అని, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా వస్తాయి మీకు. దీంట్లో మంచిగానే లిక్విడిటీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, ఆప్షన్స్ లో కూడా మోస్ట్లీ లిక్విడిటీ అయితే ఉంటుంది. సో నేచురల్ గ్యాస్ మినీ కావాలనుకుంటే నేచురల్ గ్యాస్ మినీ అని టైప్ చేస్తే రాదు. అప్పుడు ఏం టైప్ చేయాలంటే నాట్ గ్యాస్ మినీ అని టైప్ చేయాలి మీరు. అప్పుడు వచ్చేటివి మనకి మినీ కాంట్రాక్ట్స్ అనమాట, ఇది ఆల్రెడీ యాడ్ చేశాను. సో మనకి ఒక నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కొనడానికి 50,000 రూపీస్ దగ్గరగా అడుగుతున్నారు, అదే మీరు మినీ ఫ్యూచర్ కొనడానికి 10,000 రూపీస్ దగ్గరగా అడుగుతున్నారు. ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అండ్ ఫస్ట్ థింగ్, ఇదైతే ఫిజికల్ డెలివరీ ఉండదు, మీన్స్ మనం ఎక్స్పైరీ వరకు ఉంచేసినా మనల్ని ఖచ్చితంగా ఫిజికల్ గా సెటిల్మెంట్ చేయమని అడగరు, బికాస్ గ్యాస్ మనం ఎక్కడ స్టోర్ చేస్తాం. సో ఈ 50,000 దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మారే ఒక్కొక్క రూపాయి 1250 తో ఈక్వల్, 1 రూపీ మారినా పెరిగినా తగ్గినా 1250 తో చేంజ్ ఉంటుంది. అదే ఇక్కడ మినీకి వచ్చేసరికి 10,000 ఖర్చు అవుతుంది, ఇక్కడ 1 రూపీ ఈక్వల్ టు 250 రూపీస్ అనమాట. అండ్ చార్జెస్ కూడా మినీని ట్రేడ్ చేయడానికి మీరు బై చేయడానికి 18 రూపీస్ అండ్ సెల్ చేయడానికి 21 రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ చార్జెస్ మొత్తం అంతటితో కలిపి, బ్రోకరేజ్, ఎస్టీటీ, సేబి మొత్తం అంతా కలిపి ఈ చార్జెస్. అదే ఇందాక అనుకున్న 50,000 కాంట్రాక్ట్ మెయిన్ కాంట్రాక్ట్ ఉందా, 1 రూపీ ఈక్వల్ టు 1250 మారేది, దాని దగ్గర అయితే కొనడానికి 34 అండ్ సెల్ చేయడానికి అయితే 52 రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్, ఇంక్లూడింగ్ బ్రోకరేజ్ తో పాటు మొత్తం కలిపి చార్జెస్ ఇలా అయితే మనకి పడతాయి. అండ్ కమోడిటీస్ రిలేటెడ్ ఉంటున్న బేసిక్ ఎలిమెంట్స్ లైక్ ఫెడ్ వాళ్ళ గురించి కానీ, వడ్డీ రేట్ల గురించి కానీ, అండ్ వాళ్ళ టోన్, డవిష్, హాకీష్, అండ్ గ్లోబల్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గురించి మనం స్టార్టింగ్ లో ఉంటున్న వీడియోస్ లోనే చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. సో అగైన్ అండ్ అగైన్ అది మాట్లాడడం కరెక్ట్ కాదని నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో అల్టిమేట్ గా నేచురల్ గ్యాస్ ఒక కాన్సెప్ట్ అయితే ఇది, అండ్ ఇది ఎవరైతే వోల్టాలిటీని బాగా అర్థం చేసుకుని ఉంటారో, లైక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఐడియా ఉంటుందో, అండ్ రిస్క్ రివార్డ్ ని ప్రాపర్ గా ప్లాన్ చేస్తే నేను ట్రేడ్ చేస్తాను, నేను వెరీ డిసిప్లైన్డ్ ట్రేడర్ అనుకుంటారో వాళ్ళకి వాళ్ళ స్ట్రాటజీస్ టెస్ట్ చేసుకోవడానికి ఇది చూసుకోవచ్చు. కానీ లేదు నేను అంత డిసిప్లైన్డ్ కాదు, నేను ఎగ్జైట్ అయిపోతాను, సడన్ గా పెరిగినా పడిపోయినా నేను వెంటనే రియాక్ట్ అవుతాను వాటికి అనుకుంటే మాత్రం దీన్ని టచ్ చేయొద్దు. కొంత స్టేబుల్ గా మనకి బేస్ మెటల్స్ స్టేబుల్ గానే ఉంటాయి, మీరు మోస్ట్ ఆఫ్ ద బేస్ మెటల్స్ అని ఊరికే మారిపో, ఇక్కడ నుంచి ఓ పెరిగిపో ఓ పడిపో, రీసెంట్ గా ఉంటున్న ఈవెంట్స్ తో మారుంటాయి. కానీ ఇందులో ఉన్నంత వోల్టాలిటీ అయితే బేస్ మెటల్స్ లో అంతగా ఉండదు. ఎక్కువ వోల్టాలిటీ ఏదైనా ఉంది మార్కెట్ లో అంటే రీసెంట్ టైమ్స్ లో చూస్తే, ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ ఎక్కువ వోల్టైల్ గా మోయేది, బట్ రీసెంట్ గా యూరోప్ రష్యా క్రైసిస్ వాటి రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ తో నేచురల్ గ్యాస్ మూవ్ అయినంతగా క్రూడ్ ఆయిల్ కూడా మూవ్ అవ్వలేదు. నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇవి మోస్ట్ వోలటైల్ అండ్ మోస్ట్ లిక్విడ్ ఎలిమెంట్స్ ఇన్ ద కమోడిటీ మార్కెట్. చెప్పాను కదా ప్రైస్ యాక్షన్ మనకి సపోర్ట్ చేస్తుంది, మీరు ప్రీవియస్ గా డ్రా చేసి ఒకసారి కమోడిటీస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా డ్రా చేసి ఇప్పుడు ఉంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ అవుతుందా లేదు కూడా ఒకసారి చెక్ చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఈక్విటీలో మీరు నేర్చుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా కమోడిటీస్ లో కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ ఈక్విటీ కమోడిటీకి తేడా ఏంటంటే అక్కడ స్టాక్స్ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ తెలిసి, టెక్నికల్ అనాలిసిస్ తెలిసి మీరు ట్రేడ్ చేస్తుంటే బెటర్ ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ గా ఉంటున్న ఎకనామిక్ యాక్టివిటీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, జీడిపి డేటా కానీ, ఫ్యాక్టరీ అవుట్పుట్ డేటా, ఇలా ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మాట్లాడాను. మెయిన్ కమోడిటీస్ రిలేటెడ్ గా స్టార్టింగ్ లో చేసిన వీడియోలో మాట్లాడాను. వీటన్నిటి గురించి అర్థం చేసుకుని మీరు ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ ని అప్లై చేస్తుంటే ఈవెన్ ఇంట్రాడేనే కాదు పొజిషనల్ గా కూడా ఇంకా ఖచ్చితంగా పెరగాల్సిందే, అక్కడ మనకి డిమాండ్ అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటుందంట అని ఇలా మనకి థీమ్ అనిపించినప్పుడు మనకి కనిపిస్తున్న రెసిస్టెన్స్ లో బ్రేక్ అవుతున్న ప్రతిసారి కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోవచ్చు. లేకపోతే ఫెడ్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు దీని కారణంగా ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నప్పుడు కూడా సపోర్ట్స్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు వదిలేస్తూ రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ బ్రేక్ అన్నప్పుడు, మీన్స్ మనకి పాజిటివ్ వ్యూ విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అర్థం అవుతుంటే, దాన్ని టెక్నికల్ గా మనం 50% ఇదర్ సెల్ సైడ్ అయినా ఆపేస్తాం, బై సైడ్ అయినా ఆపేస్తాం మనకుంటున్న వ్యూని బట్టి. మనకి బులిష్ వ్యూ ఉంటే సెల్ సైడ్ ఆపేస్తాం, మనకి బేరిష్ వ్యూ ఉంటే బై సైడ్ ఆపేస్తాం, ఉంటున్న లెవెల్స్ ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటాం. ఇది మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థీమ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని, మీకు వాల్యూని యాడ్ చేస్తున్న ఈ వీడియోస్ అనుకుంటే తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.